మెదక్ జిల్లా రామయ్యమేటలో నూతనంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వేగంగా కొనసాగిస్తున్నారు. నిన్న 3 రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా నేను 3 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. రేపు కూడా 2 స్లాట్లు బుక్ అయి ఉన్నాయని తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఈ నెల 2న ప్రారంభించిన ధరణి పోర్టల్ ద్వారా కేవలం ఒక్కొక్కరికి 20 నిమిషాలలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ఇస్తున్నామని తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని రామయ్యంపేట మండల ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొన్న 2 నాడు ధరణి వెబ్ పోర్టల్ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇది మన రామాయంపేట గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్లస్ ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు రామాయంపేటలో ఉన్నటువంటి సంబంధించిన ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళందరికీ మేము నిన్న నుంచి వెళ్ళి నిన్న 3 స్లాట్స్ బుక్ చేసినాము. 3 స్లాట్స్ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసినాము. ప్లస్ ఈరోజు కూడా 3 స్లాట్స్ బుక్ చేసినాము. ఈ 3 స్లాట్స్ కూడా సక్సెస్ఫుల్గా బుక్ అయిపోయినాయి. తర్వాత రేపు కూడా 2 స్లాట్స్, మిగతా స్లాట్స్ కూడా 8th వరకు ఏవైతే సేల్ డేట్స్, తర్వాత గిఫ్ట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. 9th నుంచి వెళ్ళి ఏదైతే పౌతికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, లేకపోతే పార్టీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానివ్వండి, 9th నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. కావున ఈ రామాయంపేటలో ఉన్నటువంటి రామాయంపేటలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలకు నేను తెలియజేసుకున్నది ఏమంటే, మీకు సంబంధించిన ఏదైతే పౌతికి సంబంధించిన ఇష్యూలు కానివ్వండి, లేకపోతే మీరు సేల్ సంబంధించిన అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి పౌతికి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే సేల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, గిఫ్టెడ్ కానివ్వండి, మీరు మీ సిటిజన్ చార్టర్ ద్వారా మీకున్న సిటిజన్ లాగిన్స్ ఎందుకు ఎంటర్ అయిపోయి దానికి సంబంధించిన మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి స్లాట్ బుక్ చేసుకుంటే మేము ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం ఒక 20-25 నిమిషాలలోపే పూర్తి చేస్తున్నాము. ఇప్పటికీ మేము నిన్న నుంచి 6 ట్రాన్సాక్షన్ పూర్తి చేసినాము. ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్లోపే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి మీరందరూ కూడా రామాయణపేటలో మండలంలో ఉన్నటువంటి పట్టదారులందరికీ ఏంటంటే నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, ఈ అవకాశాన్ని మీరు స్లాట్ రూపంలో బుక్ చేసుకొని మీకు సంబంధించిన బుక్కులన్నీ కూడా పౌతి తర్వాత గిఫ్ట్ రీడ్స్, సేల్ రీడ్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను.